నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత బకాయిలు 600 కోట్లు వెంటనే చెల్లించాలని, అలాగే కనీస వేతనం 30,000 రూపాయలు చెల్లించాలని, జులై నెల 5వ తేదీలోపు సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో మా రాష్ట్ర అధ్యక్షుడు ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సంజీవయ్య, మండల అధ్యక్షులు బండారి భువనేశ్వర్, టౌన్ అధ్యక్షుడు మరియు మండల డీలర్లు పాల్గొన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు విన్నవించినా కానీ మా పాత బకాయిలు వెంటనే చెల్లించండి, డీలర్ల కనీస గౌరవ వేతనం 30,000 ప్రకటించాలనే ప్రధానమైన 2 డిమాండ్లతో వినతి పత్రాలు ఇచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఈ డీలర్లు రోడ్డు మీద వచ్చి 17,200 మంది డీలర్లు, గుమాస్తాలు, హమాలీలు అందరూ కలిసి రోడ్డు మీద వచ్చి ఎంత విన్నవించుకున్నా కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఈ గవర్నమెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 5వ తారీఖు వరకు మా డిమాండ్లను పరిష్కరించకుంటే 6వ తారీఖు వరకు మా 6వ తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు నాయకోట్ రాజు గారు ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా సమస్యలు పరిష్కరించడానికి డీలర్లతో చర్చ జరపాలని నేను ఈ సందర్భంగా